మన వాలంటీర్ చెల్లమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీతమా, తీతమా. ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని అన్నతమ్ముల్ని నేను నా సొంత తోడు తోపుట్టువుల్లా చూసుకుంటారా అని ఇవాళ ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. ఏంటి ఏంటన్నా, కార్యకర్తలను ఆపలేవా? ఇక్కడ ఎవరైనా గాజులు తడుక్కొని కూర్చున్నారు అనుకున్నావా? ఏంటి ఇవాళ నేను ఒక్కటే మాట ఇస్తా ఉన్నా, ఇవాళ నా వాలంటీర్లు గాని నా రాజమండ్రి ప్రజలను గాని ఈ బ్లేడ్ బ్యాచ్ల్ని రౌడీ మోకల్ని పెంచి పోషించేవాడు నువ్వు కాదా అని ఇవాళ అడుగుతా ఉన్నాను. నువ్వు నీ కొడుకు కాదా అని అడుగుతా ఉన్నాను. వడ్డీ వ్యాపారాలు చేస్తారు, రాజమండ్రిలో ప్రజల్ని పీక్కు తింటారు. వీళ్ళు ఇవాళ మాకు నీతులు చెప్తా ఉన్నారు. నీ ప్రయాణం ఎలా ప్రారంభమైంది? సైకిల్ తొక్కుని అద్దీంట్లో ఉన్నవాడివి వందల కోట్లు ఎట్లా సంపాదించావు? రాజకీయాలను అడ్డు పెట్టుకుని సంపాదించలేదా? ప్రతిదీ చేసిన కార్యక్రమం ఏంటి? ఎక్కడికి వెళ్ళండి, వడ్డీ వ్యాపారస్తుడి మైండ్ సెట్ ఎలా ఉంటుందండి? ఎలా ఉంటుంది? నేను వడ్డీ వ్యాపారాలు చేయొద్దని నేను చెప్పట్లా, కాకపోతే వడ్డీ వ్యాపారం చేసేవాడు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కాకూడదని చెప్తా ఉన్నా. నీకు 10 లక్షలు ఇచ్చాడు అనుకోండి అప్పు, వడ్డీ వ్యాపారస్తుడు రోజు పొద్దున్నే దేవుడికి దండం పెట్టుకుంటాడు. ఏమని? వడ్డీ రావాలని కాదు, వడ్డీ కట్టకూడదని. వడ్డీ కట్టకూడదు, ఎందుకంటే మీ ఆస్తి ఒక 10 లక్షలు అప్పిస్తే 50 లక్షల రూపాయల ఆస్తిని తనఖా పెట్టుకుంటాడు. ఇవాళ ఊర్లో ఎక్కడికి వెళ్ళండి, ఆయనకి ప్రతి పేటలోనూ 100 గజాలు 150 గజాలు స్థలాలు ఉంటానే ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇలాగ మొత్తం అన్ని కూడా వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించినోడు. మరి అలాంటి వాళ్ళు ఇవాళ మనకి రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా అవసరమా అని అడుగుతా ఉన్నా, అవసరమా అడుగుతా ఉన్నా. నేను ఇవాళ ఇంకో ఒకే ఒక అంశం చెప్తున్నా, మీరు ఆశీర్వదించారు, జగన్ అన్న ఆశీర్వదించాడు, దేవుడి దయతో ఇవాళ నేను ఎంపీగా అయ్యా. 3 సంవత్సరాలు కరోనాతో పోయింది, 2 సంవత్సరాల్లో రాజమండ్రి రూపురేఖలు మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా, మార్చామా లేదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళ కుటుంబం నుంచి ఒక ఎమ్మెల్యే, ఒక మేయర్ అయ్యారు, మనం ఇచ్చిన ఎమ్మెల్సీ జగన్ అన్న రెక్కల కష్టంతో ఆయన పార్టీ పెట్టుకుని మొట్టమొదటి ఎమ్మెల్సీ వస్తే ఆ ఎమ్మెల్సీని చంద్రబాబు నాయుడు దగ్గర తాకట్టు పెట్టి అక్కడ పార్టీలోకి దూకేశాడు. 16 సంవత్సరాలు పదవుల్లో ఉన్నారు. రాజమండ్రికి ఒక్కటంటే ఒకటి ఏదైనా పని చేశారా అని అడుగుతా ఉన్నా. చేస్తే ఇలా చెప్పండి, లేకపోతే చెప్పండి. చేయలే. మరి అలాంటి వ్యక్తులు మనకి ఎమ్మెల్యేగా ఎందుకమ్మా అవసరమా? ఇవాళ రాజమండ్రి అభివృద్ధి కావాలా లేదా అని అడుగుతా ఉన్నా. కావాలా? అభివృద్ధి కావాలా? రాజమండ్రి శాంతి భద్రతలతో ఉండాలా లేదా? పీస్ఫుల్ గా ఉండాలా లేదా? ఉండాలా? ఇవాళ రాజమండ్రిలో అబ్బాతాతలకి అక్క చెల్లెమ్మలకి సంక్షేమం కావాలా లేదా? రేపు భరతరామును ఓడించి చూపిస్తారా అని చెప్పారు భరత్ గారు. దీంట్లో తప్పేముందండి? వాలంటరీ అంటే ఎవరు? మీ కార్యకర్త చెప్పండి. మా డబ్బులతోటి, మేము కట్టిన పన్నుల డబ్బులతోటి వాళ్ళు జీతాలు ఇస్తున్నారు. అంటే వాలంటరీ అన్నది అందరికీ సమానంగా పనిచేయవలసిన బాధ్యత. ఆ ఉద్దేశంతో మా జనసేన పార్టీ అధ్యక్షుడు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ వాలంటరీ వ్యవస్థను మేమేం రద్దు చెయ్యం, కాకపోతే మీరు ఇచ్చి 5,000 జీతం అది సరిపోవటం లేదు అని మా నాయకుడు చెప్పాడు. కొంతమంది వాలంటరీ పేరు మోసం చేస్తారని చెప్పడం జరిగింది. అంతేగాని మేము వాలంటీర్లకి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు. ఆ ఉద్దేశంతో ఆయన బాధ్యత గల వ్యక్తి కాబట్టి, ఆదిరెడ్డి ఫ్యామిలీకి ఒక విధమైన గుర్తింపు ఉంది కాబట్టి రాజమండ్రిలో
ఆయన ఆ విధంగా చెప్పడం జరిగింది. దానికి నువ్వు భూతత్వంలో చూసి ఏదో నీ మైలేజ్ కోసం, నీ పిచ్చి పబ్లిసిటీ కోసం దానికి ఒక సిద్ధమని సభ పెట్టుకుని రాష్ట్రం మొత్తం మీద చాలా గొప్ప పేరున్న మంత్రులు పేరు నాని కొడాల నానిని తీసుకురావడం సేమ్ అంటేలే సైకోకి ఇంకో సైకోలుగా తీసుకొస్తారు. వాళ్ళని తీసుకురావడం నువ్వు తీసుకొచ్చి వాళ్ళ మధ్యలో వాళ్ళ చూసి అండ మరి నీ బలిపో తెలియదు కానీ నువ్వు అస్సలు నీ తీరు చూస్తుంటే సభ్య సమాజం తలవంచుకునేట్టు చేసావు. అసలు అంత నీ తండ్రి సమాన వయసులైన ఆయన్ని నువ్వు చెప్పు చూపించడం అంటే నీకు ఎంత బలుపు, ఎంత ధైర్యం నీకు. ఎంపీ గారు, మేము చేయగలం. మీ నా ఉద్దేశం అయితే మీ తండ్రి గారు చిన్నప్పుడు మీకు సరిగ్గా బెల్ట్ దెబ్బలు తగలలేనట్టున్నాయి. బెల్ట్ దెబ్బలు తగిలితే మీరు కరెక్ట్గా లైన్లో పడిపోయారు. కానీ మేము చూపించినాం కదా బెల్ట్, ఈ బెల్ట్ దెబ్బలు మీకు పడతాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెద్ద అంతరం చిన్న అంతరం లేకుండా మాట్లాడితే మీరే అసలు రాజమండ్రికి రౌడీజం చూపిందారనుకుంటున్నారు మీరు? రాజమండ్రి ప్రజలారా, ఇటువంటి రౌడీకి మనం ఓట్లేసి ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.